పార్లమెంట్ అనగానే గుండ్రటి పెద్ద బిల్డింగు, చుట్టూ పెద్ద పెద్ద తంబాలు, బిల్డింగ్ మీద జాతీయ జెండా, ముంగట పచ్చని పార్కు, ఇక లోపట పెద్ద హాల్, మెత్తటి కుర్చీలు, ఎత్తుంది స్పీకర్ సార్ కుర్చీ. సభ ఎట్లా నడుస్తుందో చూస్తందుకు వచ్చేటోళ్ళు బాల్కనీలో కూర్చుంటారు. జర్రంతా అటు ఇటుగా రాజ్యసభ కూడా గిట్లనే ఉంటది. 130 కోట్ల మంది మంచి సెటలు అరుసుకునే పార్లమెంట్ బంగ్లా. ఆహా, నేను చెప్ప, వీడియో చూసుకుంటే ఇనుండ్రి. ఇంకో రెండేళ్ళగురి కొత్త పార్లమెంట్ చూడబోతున్నాం. 2020లో 15 ఆగస్టు పండుగ కొత్త బిల్డింగ్లనే వేసుకుంటామని ఖుద్దు స్పీకర్ సారే చెప్పిండు. ఆల్రెడీ 2-3 జాగాలు చూసిండ్రట. అందులో ఏదో ఒకటి ఓకే చేస్తుడు, ముహూర్తం చూసి ముగ్గు వేసుడు, దెబ్బ దెబ్బ కట్టుడు నడుస్తుంది అన్నట్టు. ఇది 92 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టింది. దేశానికి స్వతంత్రం వచ్చినా, ఎందరో ప్రధానమంత్రులు మారినా, దేశం ఎంతో డెవలప్ అయినా పార్లమెంట్ మాత్రం పాతది. అట్లానే దీన్ని ఊలగొట్టరు, ఇట్లనే ఉంచుతారు. ఎందుకంటే ఇది మన ఫస్ట్ పార్లమెంట్. పెద్ద పెద్దోళ్ళు ఎందరో కూర్చున్నారు, ఎన్నో చట్టాలు చేసిండ్రా నీ, రేపటి పూర్వలకు చూపిస్తందుకు ఉండాలి కదా.